అన్యాయం జరిగినప్పుడు దాని మీద చర్య తీసుకోమని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఏ సమాజంలో అయినా ఉంటుంది. పైపెచ్చు మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఎంత విలువైనటివో ధర్మం తెలిసిన వారికి చక్కగా ఎదిగిన విషయమే. మరి అలాంటి సంస్కృతిని, ఆ సంస్కృతి మూలమైనటువంటి శ్రీరామ శ్రీకృష్ణాది అవతార మూర్తులను అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తిని అతని మీద చర్య తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడము ప్రతి ధర్మమెందు ఆసక్తి కలిగిన పౌరుడు యొక్క బాధ్యత. ఆ బాధ్యతతోనే నేను కూడా ఇక్కడ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం హైదరాబాద్ ఒక ఫంక్షన్ నందు కంచాయలే గారు చాలా అవహేళనగా ఈ సంస్కృతిని తోలనాడిన దానివల్ల కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది నాగలాపురం పోలీస్ స్టేషన్లో. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి ప్రోగ్రెస్ అందులో లేదు. అదే కంచాయలేయ ఈ సంవత్సరం మే నెలలో విజయవాడలో ఒక ఫంక్షన్లో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఎంతో అవహేళన చేయడం జరిగింది. దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సత్యవేడు పోలీస్ స్టేషన్లో. ఈ విషయం సీఐ డీఎస్పీ గారికి కూడా తెలుసు. సుమారు నెల అవుతున్నా కూడా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. మరి చట్టపరంగా ఇవి నేరాలని తెలిసినప్పటికీ కూడా దాని మీద కంప్లైంట్ ఇచ్చే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నప్పటికీ మరి ఆ హక్కుతోనే నేను కంప్లైంట్ ఇచ్చినా మరి పోలీసులు కేసు నమోదు చేయలేదు, నమోదు చేసిన కేసులో చర్య కూడా తీసుకోలేదంటే పోలీసులు ఏమాత్రం పనిచేస్తున్నారు ఈ ప్రజాస్వామ్యంలో మనకు అర్థమవుతుంది. అలాగే ప్రతి మండలంలో దొంగ పాస్ పుస్తకాలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతోంది. అందులో నాగలాపురం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. పదుల సంఖ్యలో పాస్ పుస్తకాలు దొంగ బయట పడుతున్నప్పటికీ పై అధికారులు చర్య తీసుకోకపోగా సాక్ష్యాలతో సహా కేసులు నమోదైనప్పటికీ కూడా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటే పోలీసులు ఏమాత్రం ఉన్నారో ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి అన్యాయాన్ని అధర్మాన్ని పారదోలాలి, జనాలు చైతన్యవంతులు కావాలి, అధికారులు నిలదీయండి, అవినీతిని పారదోలని పదే పదే నాయకులు చెప్తున్నప్పటికీ కూడా సాక్ష్యాలతో సహా ఇక్కడ కేసులు నమోదైనప్పటికీ కూడా చర్య తీసుకోకపోవడం ఎంత శోచనీయమో మనకు తెలుసు. కాబట్టి వారి యొక్క అవినీతిపైన ఈ యొక్క నిరాహార దీక్ష సత్యాగ్రహ రూపంలో కొనసాగిస్తున్నాం. మీ అందరి యొక్క మద్దతు కూడా దీనికి ఉండాలని నేను కోరుతున్నాను.